హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బల్లు శ్రావణ్. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన జొన్న రొట్టె అలానే గుత్తి వంకాయ చేయాలనేసి ఉంది. సో ఈరోజు ఆ గుత్తి వంకాయ ఎలా చేస్తానో నా స్టైల్లో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇంకా జొన్న రొట్టె సంగతి అంటారా, అది అందరికీ ఫేవరెటే, కానీ చేయడంలో చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. నేను కూడా ఈరోజు ఏదో నాకు వచ్చినట్లుగా ట్రై చేస్తున్నా, బట్ నేను అది షేర్ చేయడం లేదు, గుత్తి వంకాయని షేర్ చేయాలనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనం గుత్తి వంకాయ కావాల్సిన పదార్థాలు అంటే ఇక్కడ ఒకసారి చూసేద్దాం. నేను ఇక్కడ ప్లేట్లో ఆల్రెడీ వేయించిన శనగ విత్తనాలు తీసుకున్నాను, అంటే 3 పిడికలు తీసుకున్నా. అలానే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, తెల్ల నువ్వులు 1 స్పూన్, అలానే 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలానే చిన్న ఉసిరికాయ అంత, చింతపండు, అలానే ఉప్పు కారం తగినంత తీసుకోవాలి. అలానే తర్వాత కోసం ఆయిల్, ఆవాలు, జీలకర్ర. ఇక్కడ నేను ముందుగానే మనకి ఎన్ని గుత్తి వంకాయలు కావాలనుకుంటున్నామో అన్నీ కట్ చేసి, అంటే 4 ముక్కలుగా, మరీ విరిగిపోకుండా 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను. ఇప్పుడు మనం పొడి, మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలి ఇక్కడ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ నేను మిక్సీ జార్లో ఇందాక తీసి పెట్టుకున్న గ్రౌండ్నట్స్, అలానే నువ్వులు, జీలకర్ర, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి అన్నీ కూడా వేశాను. దాంతోపాటి నేను ఇక్కడ కారం కూడా వేస్తున్నా. ఇక్కడ నేను నేను తీసుకు పెట్టుకున్న వంకాయకి తగినట్టుగా కారం అనేది వేస్తున్నా, 3 స్పూన్లు వేస్తున్నా. మీ దగ్గర ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టు మీరు ఎక్కువగా వేసుకోండి. అలానే నేను సాల్ట్ అనేది వేస్తున్నా. సో ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇలా బాగా పొడి పొడి పొడిగా చేసుకోవాలి. ఇది ఏంటో అనుకుంటున్నారా, జస్ట్ ఇదే అండి మనము బుడ్డల పొడి అంటాం కదా, ఇదే మన బుడ్డల పొడి. దీన్నే మనము ఇప్పుడు స్టఫింగ్లోకి యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ నేను ఒక ప్లేట్లో కొద్దిగా ఇందాక ఏదైతే పొడి చేసుకున్నామో ఆ పొడి తీసుకున్నాను. అందులో నేను 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా ముద్దగా తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే స్టఫింగ్ చేసేటప్పుడు ఈ ముద్దగా మనం స్టఫింగ్ చేస్తే అది ఊడిపోకుండా ఉంటుంది ఫ్రై చేసేటప్పుడు, లేదు పొడి పొడిగా అలాగే స్టఫ్ చేస్తే అది గ్యారంటీగా పడిపోతుంది. సో ఇప్పుడు ఇలా ముద్ద ముద్దగా వచ్చిన దాన్ని మనం వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మనము స్టఫింగ్ అన్నీ కూడా చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇట్లా 4 ముక్కల్లో మనకు జామకాయలు, అలానే అట్లా ఏదైనా వాటిలలో మనకు ఉప్పు కారం నింపిస్తారు చూసారా పాతకాలంలో, అలా మనము అన్నిటినీ కూడా స్టఫింగ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చిన్న సైజ్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ పోసేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి రెడీ అయిపోదాం. ఇక్కడ నేను నా దగ్గర క్వాంటిటీ 4 ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ చిన్న సైజ్ కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించి చిన్న సైజ్ కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ అనేది వేశాను. ఇక్కడ గుత్తి వంకాయ అనేది ఆయిల్ అంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ నియర్లీ 5 to 6 స్పూన్స్ ఆయిల్ అనేది వేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీంట్లో మనము కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసి కాస్త ఇది చిక్కట్లాడాక, సో ఆవాలు జీలకర్ర చిట్పట్లాడాక ఇందాక మనం ఏదైతే స్టఫింగ్ చేసి పెట్టుకున్నామో ఆ గుత్తి వంకాయల్ని స్లోగా అందులో వేసేద్దాం. జాగ్రత్త, ఇక్కడ తడి నూనె తడి కాబట్టి మనకు ఇక్కడ చుట్టుతుంది, జాగ్రత్త. సో అప్పుడప్పుడు మనం ఇలా కదిలిస్తూ ఉండాలి, ఎందుకంటే అన్ని వైపులా కూడా అది మగ్గాలి కాబట్టి, వంకాయ అనేది మగ్గుతేనే మనకు టేస్టీగా ఉంటుంది. సో ఒక 30 సెకండ్స్కి మనం ఇలా ఫ్లిప్ చేస్తూ ఉండాలి. చూసారా, ఇలా మనం తిప్పుతూ ఉంటే అన్ని వైపులా కూడా, 4 వైపులా కూడా మనకు వంకాయ అనేది చాలా బాగా మగ్గుతుంది. ఈ వంకాయ ఒకవేళ మగ్గకపోతే మనకు ఎంత బాగా చేసినా, ఎంత ఉప్పు కారం సరిపోయినా కూడా మనకు టేస్ట్ అనేది అస్సలు రానే రాదు. సో ఇలా ఒక 5 మినిట్స్ మనము షేక్ చేస్తూ పెడితే అన్ని వైపులా కూడా మన వంకాయ మగ్గుతుంది కదా. దాని తర్వాత మనం ఇందాక ఏదైతే మిక్సీ జార్లో మిగిలించిన పొడి ఉందో ఆ పొడిని ఇక్కడ వేసేసి కొద్దిగా వాటర్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆ మిగిలిన పొడి అనేది ఇక్కడ వేసేద్దాం.
ఇక్కడ మనకు గుజ్జు అనేది ఎక్కువగా కావాలంటే పొడి ఎక్కువగా వేసుకోవాలి గుజ్జు తక్కువగా ఉండాలంటే మనం నార్మల్ గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు అనేది వేస్తాం సో ఇప్పుడు మనం నీళ్ళు వేసేసాం కదా ఇప్పుడు మనము ఈ కుక్కర్ అనేది మూత పెట్టేసి ఒక 2 టు 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచాలి ఎందుకంటే మగ్గిన తర్వాత ఆ ఏదైతే మనం ఇప్పుడు వేసామో పొడి అదంతా కూడా మనకు వంకాయకి బాగా పట్టాలి కాబట్టి మనం ఇక్కడ కవర్ చేసేస్తాం 2 to 3 విజిల్స్ రావాలి మధ్య మధ్యలో మనం కుక్కర్ ని కూడా ఇలా షేక్ చేస్తుంటే అన్ని వైపులా కూడా మనకు వంకాయ అనేది బాగా మగ్గుతుంది చూసారా 3 విజిల్స్ తర్వాత మన గుత్తంకాయ ఎలా ఉందో బాగా మగ్గిపోయింది కదా ఇలా ప్రెస్ చేస్తే బాగా ప్రెస్ అయిపోతుంది సో ఇప్పుడు చూస్తుంటేనే నోరుర్తోంది సో ఇప్పుడు నా దగ్గర వేడి వేడిగా రెడీగా జొన్న రొట్ట ఉంది సో బెస్ట్ కాంబినేషన్ కదా గుత్తి వంకాయ జొన్న రొట్ట అనేది కొద్దిగా గ్రేవీ కూడా వేసుకుందాం ఆహా చూస్తేనే జొన్న రొట్ట ప్లస్ గుత్తంకాయ కాంబినేషన్ అదర్స్ ఆహా తినేయాలనుంది కాల్తుంది బట్ చాలా బాగుంది సో ఈ గుత్తంకాయ జొన్న రొట్టకే కాదు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లో అయినా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది సో మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బల్లు శ్రావణ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఎలా వచ్చిందో మాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ